హాయ్ ఫ్రెండ్స్, మనకి సమ్మర్ అంటే గుర్తొచ్చేది మామిడికాయ కదండి. సో మన దగ్గర ఒక రెండు మామిడికాయలు ఉంటే చాలు, ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఈ మామిడికాయ తొక్కుడు పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీని ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం. ఈ మామిడికాయ తొక్కుడు పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 3 మీడియం సైజ్ మామిడికాయలు అయితే తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసేసుకుని మనం క్లాత్ తో తడేమీ లేకుండా తుడిచిపెట్టేసుకుని, సో ఇలా పీలర్ని యూజ్ చేసి తొక్కంతా మనం చెక్కేసుకోవాలి. మనం మ్యాంగోస్ అన్ని ఇలా పీల్ చేసేసుకున్న తర్వాత ఇలా నైఫ్ యూజ్ చేసి మనం చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలండి. సేమ్ మనం మాగాయ పెట్టుకోవడానికి కట్ చేసుకుంటాం కదా, అలాగా ఈ 3 కాయలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మిగిలిన టెంకలు కూడా మనం మామిడికాయ పప్పులో యూజ్ చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఈ ముక్కలన్నీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ పల్స్ మోడ్లో మనం కచ్చా పెచ్చాగా అయితే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర రోల్ ఉన్నా సరే మనం రోట్లో దంచుకున్నా చాలా బాగుంటాయి. ఈ మామిడికాయ పచ్చడి కలుపుకోవడానికి మనం ఒక పెద్ద గిన్నె అయితే తీసుకోవాలి. తర్వాత ఈ మామిడికాయ మొక్క కొలతలు చూసుకోవడానికి మీ దగ్గర ఏ గిన్నె ఉంటే ఆ గిన్నె తీసుకుని మరీ నొక్కి పెట్టేయకుండా పై పైన ఇలా వేస్తూ మనం కొలత అయితే చెక్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఈ గిన్నెకి అయితే నాకు 4 కప్స్ ఈ మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయి. మామిడికాయ పచ్చళ్ళలో మనకి ఉప్పు కారం అనేది మనం తీసుకునే మామిడికాయ ముక్కల కొలతలు బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఒక కప్పు మామిడికాయ ముక్కలకైతే మనకి 1/2 కప్ వరకు కారం పడుతుంది. మనం తీసుకున్న ఈ 4 కప్పుల మామిడికాయలకు వచ్చి 1 కప్ వరకు కారం పడుతుంది. ఉప్పు కూడా ఈ క్వాంటిటీకి వచ్చి మనకి 1/3 కప్పు నుండి 1/4 కప్పు వరకు పడుతుందండి. కాకపోతే మనం ఉప్పు ఎప్పుడు పచ్చళ్ళలో కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. తర్వాత కలిపిన తర్వాత మనకి ఇంకా కావాలి అనిపిస్తే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎక్కువైతే కష్టం. సో నేను ఇక్కడ 1/4 కప్పు అయితే యాడ్ చేసుకున్నానండి. నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు, పింక్ రాక్ సాల్ట్ ఉంటుంది కదా, అది మిక్సీలో అయితే గ్రైండ్ చేసి దాన్ని యాడ్ చేసుకున్నాను. మనకి పచ్చళ్ళలో ఎప్పుడు రాళ్ళు ఉప్పు అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులోనే 1 టీ స్పూన్ వచ్చి మెంతులు, 2 టేబుల్ స్పూన్ వచ్చి ఆవాలు మనం స్టవ్ మీద డ్రై రోస్ట్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ ఉప్పు కారం అంతా మనం ముక్కలకి పట్టేటట్టు అంతా ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకుని ఈ పచ్చడికి మనం పోపు అయితే పెట్టుకోవాలండి. దాని గిన్నె తీసుకుని 1/3 కప్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వచ్చి 1-2 టీ స్పూన్స్ వచ్చి ఆవాలు, 1 టీ స్పూన్ వచ్చి జీలకర్ర, ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం కొన్ని వెల్లుల్లి రేకలు అనేది దంచి పెట్టుకున్నానే వేసుకోవాలండి. మనకి నచ్చితే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా బాగుంటాయి. సో ఇందులోనే 7-8 ఎండుమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు, అందులోనే కొంచెం ఇంగువ, ఇవి అలాగా పోపంతా వేయించుకోవాలి. పోపంతా బాగా చల్లారిన తర్వాత మనం పచ్చళ్ళు అయితే వేసి కలుపుకోవాలండి. సో కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ తక్కువ అనిపించి 1/4 కప్ ఆయిల్ అయితే హీట్ చేసుకుని చల్లారిన తర్వాత ఇందులో అయితే యాడ్ చేసి మొత్తం అంతా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒక రోజు పక్కన ఉంచుకుని నెక్స్ట్ రోజు ఇంకోసారి కలుపుకుని ఉప్పు కారం అయితే టేస్ట్ చూడాలండి. ఉప్పు ఏమైనా తక్కువ అయితే ఈ టైంలో యాడ్ చేసుకుని ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవచ్చు. పచ్చళ్ళలో మనకి నూనె అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి, దానివల్ల బూజు పట్టకుండా మనకి 1 ఇయర్ దాకా నిలవ ఉంటాయి. మామిడికాయ తొక్కుడు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీల్ చేసుకుని కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.